ఎస్ గుడ్ మార్నింగ్. సో బై ద వే నా పేరు వచ్చేసి రాజు అండి. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. ఆలోచించండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద పెద్ద బొకే ఇచ్చి రికగ్నైజేషన్ ఇక్కడ ఉందా? ఉండదు, లేదు. సో 2018లో నాకు మా ఫ్రెండ్ పురుషోత్తమ దాసార్ అనే వ్యక్తి ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పిండు, అన్న నీకు డబ్బులు వస్తే చెప్పు నాకు, తర్వాత నేను స్టార్ట్ చేస్తా అని చెప్పిన. సో ఇట్లా నేను అబ్జర్వ్ చేసుకుంటూ పోయినా కానీ జాయిన్ అయితే కాలేదు. సో 2021 ఫిబ్రవరి 2వ తారీఖున సో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో నేనే ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయినా. ఆయన చెక్ చూసి 2,20,000 చెక్ చూసి జాయిన్ అయిన తర్వాత, సో ఒక రోజు కొత్తపేట స్టోర్ కి ప్రొడక్ట్స్ కొనుక్కున్న తర్వాత సో ఏం చేయాలన్నంటే ప్లాన్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసి జాయిన్ అయినా నా పోయిన కోపం కొట్టే సార్. సో తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొని బాగున్నాయని చెప్పి నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. ఏం చేయాలి, డబ్బులు రావాలి అని అన్నంటే నీ చుట్టుపక్కల ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పని చెప్పిండు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి, వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ షేర్ చేయని చెప్పిండు. బేసికల్ గా నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి నాకు ఎవరు కనబడతారు, బిఎన్ఐటి సిగ్నల్ లో అందరు కూడా ట్రాఫిక్ వయలేటర్స్ కనబడతారు, అవునా కదా? హెల్మెట్ లేని వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు కనబడేది. వీళ్ళందరికి వెస్టేజ్ ప్లాన్ చెప్తే నాకెంత ఉపయోగపడుతుందో లేదో కానీ వాళ్ళకు మాత్రం బాగా ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? సో ఈ రోజు ప్లాన్ చెప్పిన వాళ్ళు రేపు నన్ను పరిచయం చేసుకుని లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డ్ ఇస్తుంది. ఎందుకు అన్నంటే లైసెన్స్ లేదు కానీ ఆధార్ కార్డ్ ఇస్తే జాయిన్ చేసుకో అని చెప్పి. బాగా బాగా చేంజ్ చేస్తున్నారు అని అన్నంటే సార్ రేపు జాయిన్ అయితే ఈ రోజు అయితే వదిలిపెట్టిన అని అంటుంది. తర్వాత హెల్మెట్ లేని వాళ్ళు చేంజ్ చేస్తున్నారు అని అంటే సార్ మీరు ఇప్పుడు వదిలేయండి, తర్వాత నేను కొనుక్కొని వస్తే ఇప్పుడైతే ఐడి ఏ అని అంటుంది. అందరు ఐడీలు వేస్తుర్రి కానీ ఎవడు కూడా నా ఫోన్లు ఎత్తకపోదు. తర్వాత నేను మళ్ళీ దాసారికి ఫోన్ చేసి చెప్పిన, అన్న నాకంటే వాళ్ళకే పెద్ద ఉపయోగపడుతుంది, సిగ్నల్ దగ్గర పెద్ద జోకర్ నాయన అని చెప్పాను. సో ఏం లేదు బ్రదర్, నీకు ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది చెప్పుకుంటూ వెళ్ళాను అన్నాడు. సరే ప్రాక్టీస్ అవుతుంది కానీ అందరు చెప్పుకుంటూ వచ్చిన ఈ రోజు జాయిన్ అయిన అదే డేట్ రోజు 3 ఏళ్ల తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్ట్ రావడం జరిగింది జస్ట్ 3 ఇయర్స్ లో. సో నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీ ఇచ్చిన విషయం ఏంటి అని అన్నంటే ఉన్న హై ప్రొఫైల్ జాబ్లున్న గవర్నమెంట్ లో హై ప్రొఫైల్ జాబ్లున్న గ్రూప్ వన్ ఆఫీసర్స్ గానీ, ఎంఆర్ఓ ఎంఈఓ లేదంటే సిఐ ఏసీపీ క్యాడర్లు కూడా ఈ రోజు ఏంది వెస్టేజ్, నువ్వు ఎలా సక్సెస్ అయినావు, ఏంది నీ జాబ్ వదిలేసి స్విట్జర్లాండ్ జర్మనీ థాయిలాండ్ ఎలా తిరుగుతున్నావు, మంచి కియా కార్ కొనుక్కున్నావు, నీ లైఫ్ ఇది విధంగా మారుతుందో, ఒక 2 కోట్ల ఇల్లు ప్లాన్ చేస్తున్నావు, ఏంది నీ కథ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తావు అని ఆలోచన. కొంత వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మన వైపు చూస్తా ఉన్నారు. సో నిజంగా వెస్టేజ్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఏ ఆలోచనతో కంపెనీ స్టార్ట్ చేసిందో తెలియదు కానీ ఈ రోజు ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఎంప్లాయీలు ఇవ్వడానికి కింద మీద పడుతున్న సిచ్యువేషన్ లో వెస్టేజ్ లగ్జరీ కార్లు ఇస్తుంది, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఆలోచించండి, ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా? నేను కూడా నా ఆర్గనైజేషన్ లో 11,000 సంపాదించి ఒక 3 వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోజు 2-2.5 లక్షలు ఇప్పించగలుగుతున్నాను. ఒక మిల్క్ డైరీలో పనిచేసే వ్యక్తులను తీసుకొచ్చి, ఒక 3వ తరగతి చదువుకునే వ్యక్తిని రోడ్డు మీద బరదగాల్సి ఉంటే అరే తమ్ముడు ఏం చేసావు అని చెప్పని పిలిచి ప్లాన్ చెప్పి వెస్ట్రే లో జాయిన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈ రోజు కియా కార్ తీసుకొని ఈ రోజు 2.5 లక్షల చెక్ తో బయట తిరగలుగుతున్నాను. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా ఈ మాట అన్నంటే బయట అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చిన విషయాన్ని ఏంటి అని అంటే ఇంపాక్ట్ చేసే విషయం ఏంటి, ఏదైనా ఉంది నా జీవితంలో అన్నంటే నేను నా జీవితం బాగు చేసుకోవడమే కాకుండా కొన్ని వేల మంది జీవితాలను మార్చగలుగుతున్నాయి ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎందుకు అని అంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో 13 ఏళ్ళు ఉద్యోగం చేసిన నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా నా అక్క చెల్లెలకు ఇప్పించలేకపోయింది, నాతో కాలేదు. పోలీస్ స్టేషన్ లో నా వాళ్ళని వచ్చిన వాళ్ళకు కూడా తగ్గ హోదాకు ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ చూజ్ చేసుకోవడం ద్వారా ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో ఒక 9 మంది 1 లక్ష ప్లస్ అచీవర్స్ ఉన్నారు, ఒక 30+ కార్ అచీవర్స్ ఉన్నారు. ఇంతకంటే ఆనందాన్ని ఇచ్చే లైఫ్ ఇంకెక్కడైనా ఉందా? ఆలోచన చాలా ఇంపాక్ట్ చేసింది జీవితంలో. ఒక రోజు ఒక పాస్పోర్ట్ ఏజెన్సీ మా ఆఫీస్ లోకి వచ్చే, సార్ మీరు అందరూ కూడా పాస్పోర్ట్ అప్లై చేయండి, మీ పాస్పోర్ట్ ఇస్తాము అని అంటే మా ఒకరి ముఖాలకు చూసి నవ్వుకున్నాం, మా ముఖాలకి ఏమైనా పాస్పోర్ట్ అవసరమా అని చెప్పేసి. కానీ ఈ రోజు అదే పాస్పోర్ట్ మీద థాయిలాండ్ స్టాంప్ పడ్డది,
స్విట్జర్లాండ్ స్టాంప్ పడ్డది, జర్మనీ స్టాంప్ పడ్డది, రానున్న 1 ఇయర్ లో ఇంగ్లాండ్ స్టాంప్ పడబోతుంది. ఆలోచించండి డియర్ లీడర్స్, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అస్సలు ఆలోచన చేయకండి, యుద్ధం చేసినట్టు చేయండి. మీ జీవితం మీరు ఎట్లా మార్చుకుంటారో, ఎట్లా కలలు కన్నారో అంతకంటే బాగా తీర్చిదిద్దడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది. ఆర్ యూ రెడీ? Yes. Are you ready? Yes. Thank you very much. Thank you. Back to Srikanth. Thank you, sir. Thank you so much. Next, మనం ధనలక్ష్మి శంకర్ గారు ఇద్దాం మాట్లాడతారు.